జ్యోతిష్శాస్త్రానికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం. ములుగు .com పంచాంగ శ్రవణంలోనూ, శుభతిథి చిన్న పంచాంగంలోనూ, పెద్ద పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాసినటువంటి ఒక జ్యోతిష్య ఫలితం నిజమైంది. ఏమని రాశానంటే, పివి సింధు విజయ యాత్ర కొనసాగుతుంది, పివి సింధు రాణిస్తుంది, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కీలక సమయంలో తడబడుతుంది అని చెప్పని రాయడం జరిగింది. శుభతిథి పంచాంగం 175వ పేజీలో మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా కనపడతాయి. జ్యోతిష్శాస్త్రం చాలా గొప్పది అని చెప్పని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇదేదో నేను చెప్పాను కాబట్టి గొప్ప క్రెడిబిలిటీ అని చెప్పని, ఇది ఇదంతా నాకే దక్కుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే శాస్త్రాన్ని రాసినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ ఘనత దక్కుతుంది. ఏదైనా విఫలమయ్యి సరిగ్గా చెప్పలేకపోతే అది నా పరిజ్ఞాన లోపమవుతుంది. ఈ ఫలితం ఏ విధంగా చెప్పగలిగారంటే, పివి సింధు జాతకం, సైనా నెహ్వాల్ జాతకం రెండింటి పరిశీలించి నేను ఒక సంవత్సరం క్రితమే ఈ పంచాంగంలో రాయడం జరిగింది. పివి సింధు ఉత్తర నక్షత్రం కన్యారాశి, లగ్నం మీనలగ్నం, లగ్నంలో శని, ద్వితీయంలో కేతువు, మూడింట బుధుడు, నాలుగింట రవిశుక్రులు, షష్టమంలో కుజుడు, సప్తమంలో చంద్రుడు, అష్టమంలో రాహువు, భాగ్యంలో గురువు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మార్గదశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. చాలా సందర్భాల్లో చెప్పాను, రాహువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉంటే రాత్రికి రాత్రే జాతకాన్ని మార్చివేస్తాడు అని. అనూహ్యమైనటువంటి రాజయోగాన్ని స్వతంత్రించిచ్చేస్తాడు. అయితే జాతకంలో శని బాగుంటే రాహు ఈ యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అంతేకాకుండా ఈ అమ్మాయి జన్మరాశిలో ఉన్నటువంటి చంద్రుణ్ణి శని చూస్తున్నాడు. అందుకని విశేషమైనటువంటి ప్రజాదరణ వచ్చింది. ధనధాన్యాలు, ఐశ్వర్యము, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడాను రాహువు స్వతంత్రించివ్వగలుగుతాడు, స్వతంత్రించిస్తాడు. ఈ రాహు యొక్క అనుకూలత సాధించాలంటే ఏం చేయాలంటే, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించాలి. చేయిస్తే సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇలాంటి హోమాలు చేసి చాలామంది అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందారు. ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించలేవండి, మాకంత శక్తి లేదు అని చెప్పిన ఎవరన్నా భావించినట్లయితే, కనకదుర్గాంబాదేవి అష్టోత్తరాన్ని రోజు పఠించండి. ప్రతి శుక్రవారం నాడు కనకదుర్గాంబాదేవిని సుమంగళి పసుపుతోటి అలంకరించి ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజ చేయండి. తప్పకుండా రాహు యొక్క అనుగ్రహం లభించే పరిస్థితి గోచరిస్తుంది. నేను మీరు ఒక చిన్న విషయాన్ని, ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తాను. టోర్నమెంట్ ఫైనల్ జరుగుతున్నప్పుడు మారిన్, పివి సింధు ఇద్దరు ఆడుతున్నప్పుడు ఆట జరిగేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని మార్చి భారత కాలమానం ప్రకారం 8:05 ప్రారంభించారు. ముందుగానే చెప్పారు ఆలస్యం అవుతుంది, అందుకని ఈ టైంలో మేము మ్యాచ్ పెట్టడం జరిగింది అని. అదే గనక టైం ప్రకారమే మ్యాచ్ కానీ జరిగి ఉంటే పివి సింధుకి గోల్డ్ మెడల్ వచ్చేది. ఎందుకంటే ఆ హోరాకాలం ఆ అమ్మాయికి అంత బలంగా ఉంది. ఆ విధంగా మార్చడం వల్ల మారిన్కి గోల్డ్ మెడల్ వెళ్ళింది. కానీ అదే సరియైన సమయానికే కానీ జరుగుంటే ఖచ్చితంగా పివి సింధు బంగారు పతకాన్ని తీసుకొని భారతదేశంలో అడుగుపెట్టేది, మనకి మరింత సంతోషంగా ఉండేది. ఇప్పుడైనా సంతోషమే, ఎవరు సాధించలేనటువంటి ఘనతి, ఎవరికి రాహు ఇవ్వనటువంటి గొప్ప యోగాన్ని ఇచ్చాడు. ఇక సైనా నెహ్వాల్ లాంటి ప్రఖ్యాత క్రీడాకారుని గురించి నేను తడబడుతుందని చెప్పి రాసినప్పుడు మీలాంటి మిత్రులు కొంతమంది అన్నారు, సిద్ధాంత్ గారు మీకు స్పోర్ట్స్ గురించి పెద్దగా తెలియదేమోనండి, ఆమె చాలా గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మీరు ఆమె తడబడుతుందని చెప్పి రాశారు, అది కరెక్ట్ కాదు, ఇంకోసారి చూసుకోండి జాతకాన్ని కానీ ఇతరత్ర విషయాలను. నేను ఒకసారి రాసిన తర్వాత దాన్ని కొట్టేయటం కానీ మార్పులు చేయటం కానీ చేయను, ఇది నా నిబంధన. ఎందుకంటే నేను రాసేటప్పుడే అన్నీ ఆలోచించుకుని రాస్తాను.
ఈ సైనా నెహ్వాల్ది తులాలగ్నం. రాశి వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం మూడవ పాదం. ప్రబలమైనటువంటి ఏలినాడు శని జన్మరాశిలో నడుస్తున్నాడు. అలాంటప్పుడు ఎంత యోగం ఉన్నా కానీ ఆ శనిగ్రహ ప్రభావం నుంచి, దుష్ప్రభావం నుంచి ఎవ్వరూ కూడాను బయటపడలేరు. అందుకనే సైనా నెహ్వాల్కి ఏ రకమైనటువంటి మేలు జరగకుండా నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే గ్రహగతులు ఏ విధంగా నిర్దేశిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజెప్పడానికి వాళ్ళ జాతకాల్లో ఉన్న వివరాలు చెప్పాను. సైనా నెహ్వాల్ తులాలగ్నం, వృశ్చిక రాశి, గురువేమన మూడింటున్నాడు, శని చూస్తున్నాడు, రవి బుధుడు పంచమంలో ఉన్నారు, బుధుడు నీచబట్టాడు, మకరంలో రాహువు, కుజుడు, శుక్రుడు ఉన్నాడు, కుజుడేమైనా ఉచ్చస్థితిలో ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది జాతకం, ఎక్కడ ఏ రకమైనటువంటి లోపం లేదు. నడుస్తున్నది కేతు మహర్దశలో రవి అంతర్దశ. ఈ ఏలినాడు శని ప్రభావం వలనే ఆమెకు ఆ రకమైన పరిస్థితి వచ్చింది. కనుక ఈ ఏలినాడు శని ప్రభావాన్ని దాటుకొని మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక చర్చ కూడా మీరు అడగకుండానే నేను చెప్తున్నాను. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి నలుపు ఒత్తుతోటి శనికి దీపారాధన చేయాలి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాలభైరవాష్టకాన్ని పఠించాలి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా అఘోర పాశుపతి హోమం చేయించడం వల్ల శనేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఏర్పడుతుంది. అఘోర పాశుపతి హోమం చేయించేటువంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కాలభైరవాష్టకాన్ని పఠించండి, తప్పకుండా శనేశ్వరుడు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది.